వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రాసుకుంటా. పిల్లలు అస్సలే తీసుకురావద్దని చెప్పండి. లేదు పంపించేస్తారు అసలే, ఒకవేళ కనిపించిన వెంటనే పంపించేసేయండి. మ్యాక్సిమం చెప్పండి పిల్లలు అస్సలు వద్దని, బయటకు అవద్దు. ఇది బాయ్ సెక్షన్, ఆల్రెడీ ఎంతమంది టూ అండ్ హాఫ్ కేజీ ఉండాలి మేడం, టూ అండ్ హాఫ్ ఉంటుంది. ఒకటి అండ్ ఒకటి ఇస్తున్నారు, ఒకటి ఇచ్చారు. పిల్లలకేమో టీహెచ్ఆర్ 16 వస్తాయి, పిల్లలకేమో 21 ఇవ్వాలి, 17 ఇవ్వాలి. గర్భిణి బాధ్యత లేదు మేడం, ఫస్ట్ టు 20 వరకే ఇవ్వాలి. అందుకే ఫస్ట్ కో సిగ్నేచర్ తీసుకుంటాను, 24 తీసుకుంటున్నా. ఇది మొత్తం 17 డేస్ టీహెచ్ఆర్ అంటే తర్వాత మిషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలా 17 చెప్పాను అదే ఇక డైలీ డైలీ తర్వాత పెడతాను. శానిటైజర్ కూడా యూజ్ చేస్తాను. అవునా, శానిటైజర్ కూడా పెట్టండి. వచ్చిన ప్రతి వాళ్ళకి మంచి బాక్స్లో బుక్కలో ఏమైనా తెచ్చుకోండి, కవర్లు మంచిగా వల్ల ఈరోజు 37వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో ఒక అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అలాగే గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు అందించవలసిన పౌష్టికాహారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు లాక్డౌన్ విధించడం జరిగింది. అలాగే వారు కొన్ని సూచనలు చేసి ఉన్నారు. ఎందుకంటే లాక్డౌన్ సమయంలో పిల్లలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి అంగన్వాడీ కేంద్రాలకు రాలేరు, రాకూడదు కూడా. అందుకని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి అలాగే ఈ ఏప్రిల్ 20 వరకు ఏదైతే ఉందో మొత్తం 17 రోజులకు కావలసిన బియ్యం కానివ్వండి, పప్పులు అలాగే కోడిగుడ్లు మరియు వంట నూనె మరియు పిల్లలకు కావలసిన బాలామృతం అవన్నీ సరుకులు కూడా 20 రోజుల వరకు, ముఖ్యంగా అందులో 17 రోజులు వస్తుంది, 17 రోజులకు సరిపడా ఈ పౌష్టికాహారం మొత్తం కూడా ఒకటే రోజున అందజేయడం జరుగుతుంది. 24 మంది గర్భిణీ స్త్రీలు బాలింతలు ఉన్నారు, అలాగే 41 మంది పిల్లలు ఉన్నారు, మగపిల్లలు కానివ్వండి ఆడపిల్లలు కానివ్వండి మొత్తం 41 మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో కూడా సామాజిక దూరం పాటించే విధంగా బాక్సెస్ వేయడం జరిగింది. ఈ బాక్సెస్లో క్యూ సిస్టంతో కూడా ఒకరొకరుగా వచ్చి తీసుకుంటున్నారు. అలాగే శానిటైజర్స్ కూడా మేము పెట్టమని చెప్పగానే వీళ్ళు పెట్టారు కూడా శానిటైజర్స్ కూడా. అలాగే అన్నిటి దగ్గర కూడా సామాజిక దూరం పాటిస్తున్నారు, మిగతా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళ సామాజిక దూరం కానివ్వండి, అలాగే స్వీయ నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రత కానీ అందరూ కూడా చేస్తున్నారు. మొత్తంగా అంటే పట్టణం మొత్తంగా చూసినట్టయితే ప్రజలందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగానికి. అలాగే వాళ్ళ స్వీయ
భద్రత నియంత్రణ మరియు వ్యక్తిగత పరిశుభ్రత పట్ల కూడా ఎంతో అవగాహన వచ్చింది. ఇప్పటికే ప్రజలందరికీ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు, చాలా సంతోషం. అలాగే ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖర్ రావు గారు కూడా ఇప్పటికే ఎన్నో ఆదేశాలు సూచనలు చేసి ఉన్నారు. ఈ కరోనా వేగంగా ప్రబలుతున్న దృష్ట్యా, ఎందుకంటే రోజు రోజుకి కూడా కేసెస్ పెరుగుతున్నాయి, కానీ మిగతా దేశాలతో చూసినట్లయితే మన దేశం ఫార్ బెటర్గా ఉంది. ఎందుకంటే ఈ కేసెస్ పెరగడం కూడా చాలా తక్కువగానే ఉంది. ఎందుకంటే మన ప్రధానమంత్రి గారు కానివ్వండి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానివ్వండి, ముందస్తు ఆలోచనల చర్యల వల్లనే ఇప్పటికీ రాష్ట్రమైనా కూడా కట్టడి నియంత్రణ చర్యలు వేగవంతంగా జరుగుతున్నాయి, మంచిగా జరుగుతున్నాయి కూడా. ఎందుకంటే ఆ కేసెస్ పాజిటివ్ కేసెస్ సంఖ్య తక్కువగా ఉన్న సంఖ్యనే చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత కానివ్వండి, అలాగే మున్సిపల్ శానిటేషన్కు సంబంధించి కానివ్వండి, అలాగే పోలీస్ శాఖ వారు, అలాగే ఈవెన్ ఫైర్ స్టేషన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి శానిటేషన్ పరమైన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మిగతా డాక్టర్లు కానివ్వండి, నర్సులు కానివ్వండి, ప్రతి ఒక్క సిబ్బందిని, ప్రతి ఒక్క శాఖలను కూడా ఎప్పటికప్పుడు జాగృతం చేసి వేగవంతమైన చర్యలు తీసుకునే విధంగా చేస్తున్నాను మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అలాగే ముఖ్యమంత్రి వర్యులు మాకందరికీ కూడా, ప్రజాప్రతినిధులందరికీ కూడా కొన్ని సూచనలు చేసి ఉన్నారు. అలాగే మన శాసనసభ్యులు, మన పెద్ద డాక్టర్ సంజయ్ అన్న గారికి కూడా వారు చెప్పడం జరిగింది, ప్రజల దగ్గరే ఉండండి, ప్రజలతోనే ఉండండి అని చెప్పగానే వారు నియోజకవర్గంకే పరిమితం అయ్యి ప్రతిరోజు కూడా అంది ప్రజల దగ్గరకు వెళ్ళి ప్రతి ఈవెన్ ఈరోజు పట్టణంలో చూసినటువంటి అయితే ప్రతి వార్డుకు వెళ్ళి కూడా ప్రజలందరికీ కూడా జాగృతం చేస్తున్నారు, ప్రజలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు, వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు. అలాగే వ్యక్తిగత సూచనలు కూడా ఇప్పటికే చాలా చేసి ఉన్నారు, ప్రజలందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. అలాగే వివిధ శాఖల వారు కానివ్వండి, మున్సిపల్ శాఖను చూసినటువంటి అయితే ఇప్పటికే పెద్ద ట్యాంకర్లతో పట్టణాన్ని మొత్తం శానిటైజన్ చేసే విధంగా సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో కూడా స్టెరిలైజ్ చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలిసింది, ఎందుకంటే పెద్ద ఎత్తున స్టార్ట్ చేశాం ఒక 10 ట్యాంకర్లను తీసుకొని, అలాగే మిగతా ఒక 2-3 ట్యాంకర్లు కూడా అవసరం పడితే తీసుకోవడం జరిగింది. అది కూడా పూర్తయింది, పూర్తయి కూడా వారం రోజులు అవుతుంది. అలాగే నేను మళ్ళీ మున్సిపల్ సిబ్బందిని కూడా నేను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తున్నాను. అలాగే ఆ డ్రైనేజీలు తీయడం కానివ్వండి, ఎందుకంటే ఇప్పుడు చాలా అవసరం ఉంది. ప్రజలందరూ కూడా కొంత భయభ్రాంతులై ఉన్నారు శానిటేషన్ దృష్ట్యా, అంటే కరోనా వేగంగా ప్రబులుతుంది కాబట్టి వాళ్ళలో కూడా కొంచెం భయం ఉంది. మేము వాళ్ళకి ఎప్పుడప్పుడు చెప్తూనే ఉన్నాం. అలాగే శానిటేషన్ సిబ్బందిని కూడా ఎక్కువ మందిని టెంపరీగా తీసుకొని ఎప్పటికప్పుడు అన్ని వార్డులలో డ్రైనేజ్ క్లీనింగ్ కూడా ముమ్మరం చేశాము. అలాగే మేము కొంత ఇప్పటికి కూడా తెప్పించి ఉన్నాము, లైమ్ అలాగే బ్లీచింగ్ పౌడర్ కూడా ఎక్కువ కొంచెం స్టాక్ తెప్పించి ఉన్నాము. ఆ డ్రైనేజీలు క్లీన్ చేసిన దగ్గర వెంటనే చల్లమని కూడా మేము ఇప్పుడే శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి కూడా ముందే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంతకుముందు అయితే ఏదైతే చేశామో సోడియం హైపోక్లోరైడ్ సొల్యూషన్తో, ఇంతకుముందు దోమల స్ప్రేతోని చల్లే చిన్న మిషన్స్ ఉంటాయి ఎక్కువ కూడా తెప్పించి ఉన్నాము. ఈరోజు అది కూడా స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క రోజు 8 వార్డుల చొప్పున మొత్తం వారం రోజుల్లో కూడా, వారం ఒక 10 రోజుల వరకు కూడా మొత్తం మళ్ళీ ఒకసారి పట్టణం అంతా కూడా శానిటైజ్ అవుతుంది. ముఖ్యంగా డ్రైనేజీల దగ్గర, చుట్టుపక్కల రహదారుల అటు ఇటు సైడ్ కూడా చేయమని ఇప్పుడే నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు అది స్టార్ట్ అయిపోతుంది సోడియం హైపోక్లోరైడ్ మళ్ళీ ఒకసారి. అవసరమైతే మళ్ళీ కూడా పెద్ద ఎత్తున మేము ప్రారంభించడం జరుగుతుందని కూడా ప్రజలకు ఈ రోజున నేను వారికి విన్నవించుకుంటున్నాను. అలాగే ప్రజలందరికీ కూడా మరొక్కసారి మనవి చేస్తున్నాను, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి, అలాగే స్వీయ నియంత్రణ సామాజిక దూరం పాటించండి. అలాగే మార్కెట్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇంకా అత్యవసరం అయ్యి మెడికల్ షాపులకు వెళ్ళినా, కిరాణా దుకాణాలకు వెళ్ళినా కూడా ఒక్కరొక్కరుగా వెళ్ళండి. వెళ్ళిన ప్రతిసారి కూడా సామాజిక దూరాన్ని పాటించండి, గుంపులు గుంపులుగా తిరగకండి. అలాగే యువత కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు, పాపం వాళ్ళకు కొంత కట్టడి చేసినట్టు ఉన్నా కూడా పరిస్థితిని అర్థం చేసుకొని యువత కూడా మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే మాకు ఎప్పటికప్పుడు కూడా శానిటేషన్ పరమైన సలహాలు సూచనలు చేస్తున్నారు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు. అటు అధికారులను జాగృతం చేస్తూ ఇటు మాకు కూడా ఎప్పటికప్పుడు శానిటేషన్ పరమైన అవి కూడా ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందిస్తూ కూడా అన్ని దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేద్దామని కూడా ఎప్పటికప్పుడు చెప్తూ ఉన్నారు. అలాగే మా గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా, ఆ వార్డులకు సంబంధించిన కౌన్సిల్ సభ్యులు కూడా ఎంతో ధైర్యంగా ముందుకొస్తూ ప్రజలందరికీ కూడా అన్ని ఏమేమి సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుంటాను, ప్రజలు ఈ సమస్య చెప్పగానే వెంటనే మా దృష్టికి తీసుకుని వచ్చి వీళ్ళనంత త్వరగా దాన్ని పరిష్కరిస్తున్నారు. అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులకు కానివ్వండి, మరి ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులకు డాక్టర్ సంజయ్ అన్న గారికి మాకు దిశానిర్దేశం చేస్తున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రజలందరికీ, మాకు సహకరిస్తున్న ప్రజలందరికీ, ముఖ్యంగా యువతకి, అలాగే మా శానిటేషన్ సిబ్బందికి, మరియు వైద్యులకు, నర్సులకు కానివ్వండి, పోలీస్ శాఖ వారికి కానివ్వండి, ముఖ్యంగా
ఎంతో ధైర్యంగా ముందుకొస్తూ ఇలాంటి రిస్కీ సిచ్యువేషన్లో కూడా మా ఒక సందేశాన్ని ప్రజలందరికీ చేరవేసినందుకు మా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.